Hello everyone, this is Srikanth. Once again, welcome back to our SS Telugu Informative channel. Friends, Sivald video lo kortaga nirminchabadinatvanti rendu double bedroom houses nethe nenu meeku ee roju ee video lo parichayam cheyabothunnanu friends. Manalo chaala mandi korukuntunna vidhanga, manalo chaala mandi nannu adigina vidhanga main road ki daggaraga, bus stand ki daggaraga, colleges ki, schools ki, hospitals ki, shopping malls ki pratidaniki kuda andubadilo undetvanti rendu best houses andi ee roju manaki sale ki vachindi. ఇల్లు మాత్రం క్వాలిటీ విషయంలో, కన్స్ట్రక్షన్ విషయంలో చాలా బెస్ట్ క్వాలిటీ, ప్రీమియం క్వాలిటీ మెటీరియల్తో కన్స్ట్రక్షన్ చేశారు. ఇవి రెండు కూడా సౌత్ ఫేసింగ్ హౌసెస్ అండి. నేను మీకు రిఫరెన్స్ కోసం ఇల్లు చూపిస్తున్నాను. బెస్ట్ క్వాలిటీ, ఎక్స్ట్రాడినరీ ఇంటీరియర్ డిజైన్తో చాలా మంచిగా డిజైన్ చేయబడినటువంటి హౌసెస్ మీరు ఇంతకుముందు చూసి ఉండకపోతే. ముందుగా మనం మెయిన్ గేట్ ఓపెన్ చేసుకుని లోపలికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇదంతా కూడా కారిడార్ స్పేస్ అనమాట. సీలింగ్ అయితే చాలా నీట్గా డిజైన్ చేశారు ఫ్రెండ్స్. ఈ హౌస్కి బైక్ పార్కింగ్ అయితే ఫెసిలిటీ ఉందండి. ఇంటర్నల్గా బయట అయితే మనం కార్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. ఇంటి ముందు 30 అడుగుల రోడ్ అయితే ఉంది. ఇక్కడ చూసినట్లు ఈస్ట్ ఫేసింగ్లో షెడ్ బ్యాక్ అయితే కనిపిస్తుంది. ఇది మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా చక్కగా డిజైన్ చేశారు. ఇప్పుడు మనం మెయిన్ డోర్ అయితే ఓపెన్ చేస్తున్నాము. మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే ముందుగా హాల్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, హాల్ ఎంట్రీతో హౌస్ ఏ విధంగా ఉంది మీకు అర్థమై ఉంటుంది ఈ పాటికి. ఈ హౌస్ యొక్క కొలత కూడా ఒకసారి గమనించినట్లయితే 20 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు అయితే వస్తుందండి. సెంట్రల్లో చూసినట్లయితే 2.77 సెంట్రల్ అయితే వస్తుంది. అదేవిధంగా గజాల్లో చూసినట్లయితే 133 గజాల వరకు అయితే ఉంది. టీవీ నుండి ప్రక్కగానే మాస్టర్ బెడ్రూమ్ కనిపిస్తుంది చూడండి. ఈ హాల్ అయితే 360 వ్యూలో చూసినా చూడండి. హౌస్ యొక్క ఇంటీరియర్ డిజైనింగ్ కానివ్వండి, హౌస్ యొక్క ప్లాను, ఇంటర్నల్కి ఇచ్చినటువంటి పెయింటింగ్ కలర్ కాంబినేషన్ ఇవంతా కూడా చాలా చక్కగా డిజైన్ చేశారు. టీవీ నుండి కబోర్డ్ బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే ఇదంతా కూడా టైల్స్ ఫినిషింగ్ అండి. టీవీ నుండి కబోర్డ్ వుడ్ వర్క్ కాంబినేషన్, టైల్స్ బ్యాక్గ్రౌండ్ ఇదంతా చాలా బాగుంది. ఈ వుడ్ వర్క్ అంతా కూడా ప్లైవుడ్ విత్ సన్ గ్లాస్ ఫినిషింగ్ అండి. వుడ్ పాడు ఒకటి బెస్ట్ ఆప్షన్ అనమాట. హాల్ ప్రక్కగానే చూసినట్లయితే మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో మాస్టర్ బెడ్రూమ్ అయితే చూడొచ్చు. ఈ బెడ్రూమ్ యొక్క డోర్ అనేది చూడండి ఎంత బాగుందో, చాలా క్లాస్ లుక్ తో వచ్చింది కదా. బ్రౌన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చూడండి. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చరికి 12-13 సైజులో ఉంటుంది. చాలా అందంగా ఉంటుందండి ఈ బెడ్రూమ్ కూడాను. టాప్లో చూసినట్లయితే బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ విత్ కోయిడ్ లైటింగ్ సపోర్ట్, ఎల్ఈడి లైటింగ్ చాలా అద్దరిపు లుకింగ్ అయితే వచ్చింది చూడండి. హాల్ డిజైనింగ్, మాస్టర్ బెడ్రూమ్ డిజైనింగ్ ఇంతవరకు చాలా బాగున్నాయండి. రిమైనింగ్ కూడా చూద్దాం మనము. చూడండి ఇక్కడ వుడ్ వర్క్ కూడా గమనించినట్లయితే ప్లైవుడ్ విత్ సన్ గ్లాస్ వర్క్ అండి. ఇదంతా కూడాను కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. ఇంటర్నల్గా సిమెంట్ ఫ్లాంక్స్ చూడండి, పింక్ కలర్ పెయింటింగ్ అయితే వాడారు. సిమెంట్ ఫ్లాంక్స్ కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయి. ఈ హౌస్కి ఇదే పెద్ద బెడ్రూమ్ కనుక నైరుతి భాగంలో మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ బీరువా కబోర్డ్ అయితే ఉంటుందని చూడండి. ఏ హౌస్కైనా సరే నైరుతి భాగంలో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది, బీరువా కబోర్డ్ కూడా ఇస్తారు. నెక్స్ట్ ఈ బెడ్రూమ్కి ఉన్నటువంటి అటాచ్డ్ బాత్రూమ్ అయితే చూద్దాము. డబ్ల్యూపీసీ విత్ బ్యూటిఫుల్ సీనరీ డిజైన్ అయితే వచ్చింది. రెండు బెడ్రూమ్స్కి రెండు బాత్రూమ్స్ అయితే ఉన్నాయండి. ఈ బాత్రూమ్ అనేది వెస్టర్న్ మోడల్ ఇచ్చారు చూడండి, కొంచెం లాంగ్ లెంత్లోనే వచ్చింది. రూఫ్ వరకు టైల్స్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. ఈ రెండింటిలో కూడా వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుందండి. ఇక్కడ గమనించినట్లయితే ఈస్ట్ ఫేసింగ్లో ఒక కిటికీ, అట్లానే ఒక తలుపు కూడా కనిపిస్తుంది చూడండి. ఈ తలుపుకు ఆపోజిట్లోనే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే కనిపిస్తుంది. మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ డోర్లు రెండు కూడా యూనిక్ అయితే ఉన్నాయి. ఈ బెడ్రూమ్ 11-12 సైజుల్లో వస్తుంది. వావ్, ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఇచ్చినటువంటి ఫాల్ సీలింగ్ అనేది సన్ రైజ్ ఫ్లేర్ కోయిడ్ లైటింగ్, అట్లానే ఎల్ఈడి లైటింగ్ ఫినిషింగ్తో చాలా మంచిగా తీర్చారు చూడండి ఈ ఫాల్ సీలింగ్ అనేది. ప్రతిదీ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అదేవిధంగా క్లియర్గా వీడియో చూపిస్తున్నాను చూడండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా వుడ్ వర్క్ అయితే చేశారు చూడండి. దీనిలో ఇచ్చినటువంటి ఎల్ఈడి లైట్ కాంబినేషన్ కూడా పిల్లలు అట్రాక్ట్ అయ్యే విధంగా చాలా మంచిగా ఇచ్చారు. 3 కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు చూడండి. ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. రెండు బెడ్రూమ్స్ ఇచ్చినటువంటి రెండు బాత్రూమ్స్ కూడా వెస్టర్న్ మోడల్లో ఇచ్చారు. ఫ్లోర్ అంతా కూడా యాంటీ స్కిడ్ టైల్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ హౌస్ యొక్క లొకేషన్ అనేది కూడా మనకి పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో అందుబాటులో ఉందండి. చిలకలూరిపేటలో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ అయితే అందుబాటులో ఉంది. అదేవిధంగా బస్ స్టాండ్కి 1 కిలోమీటర్ లోపు మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది. మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గర అండి. ప్రైస్ కూడా ఒకసారి మనం గమనించుకున్నట్లయితే 60 లాక్స్ చెప్తున్నారండి. హౌస్ యొక్క కాస్ట్ అనేది 60 లక్షలుగా చెప్తున్నారు. మనం చూసి నచ్చి ఓకే అనుకుంటే కనుక హౌస్ యొక్క ప్రైస్ అనేది ఇంకా తగ్గిస్తామని కూడా చెప్పారు. ఫైనల్గా చూసినట్లయితే కిచెన్ రూమ్కి అయితే మనం వచ్చామండి. కిచెన్లో ఇచ్చినటువంటి కలర్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్గా ఉంది, లేడీస్కి ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ కిచెన్లో ప్లాట్ఫామ్ అంతా కూడా గెలాక్సీ గ్రాండ్ అయితే వాడారు, టైల్స్ ఫినిషింగ్ అయితే ఉంది.
పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి వుడ్ వర్క్లు ఇచ్చినటువంటి డిజైనింగ్ అంతా కూడాను, జే ప్రొఫైల్ మ్యాగ్నెటిక్ డోర్స్ అయితే ఇచ్చారు, ప్రజెంట్ ఉన్నటువంటి ట్రెండ్ అండి ఇదంతా కూడాను. అట్లనే ఇక్కడ మనకి స్టోరేజింగ్ బాస్కెట్స్ కూడా ఇచ్చారు చూడండి, టోటల్గా 3 బాస్కెట్స్ అయితే ఉన్నాయి దీనిలో. కిచెన్ తర్వాత లాస్ట్లో వచ్చేసరికి వాషర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఒక పూజర్ ఉంది చూడండి, ఈ పూజర్ ప్రక్కగానే వాషర్ అయితే కనిపిస్తుంది. లాస్ట్లో వాషర్ కూడా చాలా ఫ్రీగా కనిపిస్తుంది చూడండి. టోటల్గా 3 వాటర్ ట్యాప్ కనెక్షన్లు, ఒక షింక్ కూడా ఇచ్చారు. ఈ హౌస్కి సబ్మర్జిబుల్ బోర్ కూడా ఉందండి, వాటర్ కూడా ఎట్లాంటి ప్రాబ్లం అయితే లేదు. అదేవిధంగా 2 అడుగుల వరుసను కూడా ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకోసం ఇంటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలియజేసాను అనుకుంటున్నాను. వీడియోని కూడా ఎండ్ వరకు చూసారంటే తప్పకుండా నచ్చే ఉంటుంది కనుక వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ కూడా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మరి బ్యూటిఫుల్ వీడియోలు మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ శ్రీకాంత్ సైనింగ్ అవుట్, బాయ్.